జనాల్లో మనకున్న ఆర్టీసీ డిపో ఎంతో గతంలో చరిత్ర ఉంది చాలా మందికి సహాయపడే విధంగా ఉపయోగపడే విధంగా ఇక్కడి నుంచి సౌకర్యాలు కొత్త ఆలోచనతోటి ముందుకెళ్తానే ఉన్నాం నేను మరొకసారి శాసనసభ్యుడైన తర్వాత వాస్తవ పరిస్థితి తెలుసుకుని దాదాపు 10-15 సంవత్సరాలు సరిగ్గా దీని గురించి ఒక ఫోకస్డ్ గా డెవలప్‌మెంట్ చేయలేదు కొంచెం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుగా ప్రయాణికులకు మన సౌకర్యాలు కల్పించాలి ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు తెనాలి బస్ స్టాండ్ బస్ డిపోలు ఉన్న సౌకర్యాలు 10 మందికి తెలిస్తే వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీని వాళ్ళే ఎక్కువగా ఉపయోగించుకుంటారనే ఆలోచనతోటి కొన్ని కార్యక్రమాలు చేపట్టాం నేను మన ప్రజలందరికీ కూడా చెప్తున్నాను ఈ రోజుకి కూడా సురక్షితంగా మిమ్మల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తీసుకెళ్ళే 100కి 100% బాధ్యత రెస్పాన్సిబిలిటీ మీకు సేఫ్టీ రూపంలో కేవలం ఏపీఎస్ఆర్టీసీనే ప్రతి ఒక్క డ్రైవర్ ప్రతి ఒక్క కండక్టర్ ప్రతి ఒక్క ఎంప్లాయీ మీ కోసం మీ సేఫ్ మీకు సేవలు అందించడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఈ వ్యవస్థని గతంలో అయితే నిర్వీర్యం చేశారు ఒక్కసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తెనాల్లో ప్రత్యేకంగా సీసీ రోడ్లు నిర్మాణం చేశాం ఎందుకంటే ప్లాట్ఫామ్ రేజ్ చేయడం తోటి గతంలో వర్షాలు పడినప్పుడు పడిన కష్టాలని ఎవరికి కూడా అసౌకర్యంగా ఉండకూడదు అనేక మాధ్యమాల్లో యూట్యూబ్లో కూడా చూసాం మనం ఏ విధంగా పాపం ఇక్కడికి వచ్చేసిన ప్రయాణికులు ఇబ్బంది పడేవాళ్ళు మోకాళ్ళు లోతుగా నీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ కాదు ఈదుకుంటూ వచ్చి పాపం బస్సులు ఎక్కే పరిస్థితి ఆ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా చక్కగా సీసీ ప్లాట్ఫామ్స్ మీద నిర్మాణం చేశాం ఇది మొదటి విడతనే ఇంకో 2 విడతలు చేయాలి పూర్తిగా ఈ ప్రాంతంలో నిర్మాణం చేసి ఇక్కడ ఎక్కడ కూడా ఎవరికి అసౌకర్యంగా ఉండకుండా మన డిపోలో అద్భుతమైన వసతులు కల్పించే విధంగా మన ఆర్ఎం గారిని డిఎం గారిని ఇద్దరు కూడా నేను కోరుతున్నాను ఈరోజు 6 బస్సులు మనం ప్రారంభించుకున్నాం తెనాలి నుంచి విజయవాడకి తెనాలి నుంచి గుంటూరుకి తెనాలి నుంచి చెరుకుపల్లికి అదేవిధంగా తెనాలి నుంచి బిహెచ్ఎల్ హైదరాబాద్ ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం ఏసీ బస్సులు మనం 2 బస్సులు ఈరోజు ప్రారంభించుకున్నాం చాలామంది ఇక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతాల్లో చందానగర్ ఆ ఏరియాస్లో ఉన్న మన వాళ్ళంతా కూడా వాళ్ళకి చక్కటి సౌకర్యం ఏసీ బస్సు రూపంలో ఈరోజు మనం తెనాలి నుంచి 2 బస్సులు ప్రారంభించుకున్నాం తెనాలి ప్రజలు నేను మాటిస్తున్నాను ఈ సంవత్సరం డిసెంబర్31 కల్లా తెనాలి బస్ డిపో నుంచి 100 బస్సులు ప్రతిరోజు ప్రయాణం చేసే విధంగా ఒక కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్దాం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి మెరుగైన సేవలు అందించగలుగుతాం పట్టుదలతోటి నీతి నిజాయితీతోటి పరిపాలన చేయగలిగితే ఏ విధంగా మార్పులు చేసి చూపించగలుగుతాం అనేది తెనాలి బస్ డిపో ఈ రోజున ఒక ఆదర్శం గుంటూరు బస్ డిపో దగ్గర కూడా రోడ్లు మరమ్మతులు అవన్నీ జరగాలి నిన్న జరిగిన జిల్లా సమావేశాలను కూడా దాని గురించి చర్చించాం తప్పకుండా రాబోయే రోజుల్లో తెనాలి నుంచి మంగళగిరికి 4 లేన్ల రహదారి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి ఈలోపు ఆ రోడ్ పైన జరగాల్సిన మరమ్మతులు కూడా తాత్కాలికంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్టు నిర్మాణం కొంచెం సమయం పట్టినా 100కి 100% గతంలో ఎన్నికలప్పుడు నేను ఇచ్చిన మాట నేను కానీ నారా లోకేష్ గారు ఇచ్చిన మాట మేరకు 100కి 100% 4 లేన్ల రహదారి పెదరావూరు నుంచి డైరెక్ట్గా మంగళగిరి మన హైవే వరకు 4 లేన్ల రహదారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే రోజుల్లో మనం ఏర్పాటు చేయబోతున్నాం